విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గడిచినటువంటి ఒక నెల రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి వారందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్రానికి వారందరూ కూడా తరలి రావాలని, పారిశ్రామిక అవకాశాలని వారు చూడాలని, రాష్ట్రానికి ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఆ కార్యక్రమంలో ఆ సమావేశం ద్వారా ప్రపంచానికి చెప్పాలని, మొన్న జనవరి 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 50 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ అందరూ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అదే రోజు దేశంలో ఉన్నటువంటి అనేక పారిశ్రామిక సంఘాలతో, పారిశ్రామిక పెద్దలతో వారందరితో కూడా వారు సమావేశం అవడం, తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా సమావేశాలు ప్రభుత్వం తరఫున నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని కూడా చూశారు. దాదాపు ఒక వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మీద, విశాఖపట్నం వేదికగా జరగబోతున్నటువంటి కార్యక్రమం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని, ఇక్కడ నడుస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు చెప్తున్నటువంటి విషయాల్ని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం గురించి, గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానం సాధించుకున్నటువంటి రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వారి తాలూకు అభిప్రాయాలు చెప్తున్నటువంటి సందర్భాలు అన్నీ కూడా చూసిన తర్వాత, సహజంగా ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ తరలి రావాలి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలన్నటువంటి ఒక అభిప్రాయం దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లో కలుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎక్కడ రాష్ట్రానికి పేరు వస్తుంది, ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, విశాఖపట్నం లాంటి మహానగరంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇవి చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది పెద్దలు ఎంత మాట్లాడినా ఎంత చేసినా సరే అవేవి కనబడవు మాకు, ఏదో రకంగా బురద జల్లాలి, ఏదో రకంగా ప్రభుత్వాన్ని నిందించాలి, ఇది సమంజసం కాదు, ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని, ఇస్తున్నటువంటి సహకారాన్ని, వారికి ఏది కావాలంటే అది చేయడానికి ప్రభుత్వం తోడుగా ఉందని చెప్పి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి నోటంట చెప్పినటువంటి మాటలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది గడిచినటువంటి 3 సంవత్సరాలుగా దేశంలో 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 స్థానం వస్తాం కాబట్టి చూస్తూ ఊరుకోను, కడుపు మంటతో నేను రగిలిపోతున్నాను అని చెప్పి రామోజీరావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇప్పటికన్నా ఈ రాష్ట్రం గురించి, కనీసం ఈ రాష్ట్రం గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చెప్పకపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి చెప్పకపోయినా పర్వాలేదు, తిరిగి రాష్ట్రాన్ని నిందించి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తే మాత్రం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చూస్తూ సహించడానికి సిద్ధంగా లేరు.